హలో హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. దిస్ అనిషి. గైస్, మనకు నెక్స్ట్ వచ్చేటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంటల్లో, సో దాంట్లో ఏజ్ సంబంధించినటువంటి రిలాక్సేషన్ గురించి, అసలు ఏజ్ ఎంత ఉంటుంది కానిస్టేబుల్కి ఎంత, ఎస్ఐకి ఎంత, సో అన్ని డీటెయిల్గా చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది. చాలామందికి నేను కూడా చెప్తాను అని చెప్పాను. సో దీని గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. డెఫినెట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అతి కొద్ది మార్పులు అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చినప్పుడు, నోటిఫికేషన్ను అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడు అతి కొద్ది మార్పులు అయితే జరగడానికి అవకాశం అయితే ఉంది. అదొకటి మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. గైస్, ఇది మొత్తం కంప్లీట్గా ఏదైతే ఈ నోట్స్ ఉందో, దీని అంతా కూడా నేను హార్డ్ కాపీ అనేది నా టెలిగ్రామ్ లింక్లో నేను ఒక దాన్ని పిన్ చేస్తాను, టెలిగ్రామ్లో పోస్ట్ చేసి దాన్ని పిన్ చేస్తాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవి అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మీకు అందులో తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీరు అక్కడ కూడా నీట్గా మిగతా వాళ్ళు ఎవరికైనా అవసరమైనా కానీ మీరు చూసి చెప్పడానికి అయితే వీలుగా ఉంటుంది. మీ యొక్క సర్కిల్లో కూడా మీరు గైడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కదా. సో ఎవరైనా ప్రిపరేషన్ పరంగా ముందుకు వెళ్ళినప్పుడు, ఎస్ గైస్, టైం వేస్ట్ చేయకుండా మనం ఎస్ఐ కానీ కానిస్టేబుల్కి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండబోతుంది అనే దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడతాను ఈ యొక్క వీడియోలో. ఎస్ గైస్, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకు జీవో నెంబర్ 30, ఇది మనకు ఫిబ్రవరి 8, 2024 రావడం జరిగింది. ఇది 2 ఇయర్స్ కాల పరిమితితో ఇవ్వడం జరిగింది. 2026 ఫిబ్రవరి 8 వరకు అయితే ఈ యొక్క జియో అయితే ఉండడం జరుగుతుంది. అంతకన్నా ముందు మనకు జియో నెంబర్ 40 అయితే రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 5 సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులను దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అయితే దీన్ని బేస్ చేసుకొని మొత్తంగా 7 సంవత్సరాల ఏజ్ సడలింపు అనేది మనకు రావడం అయితే జరిగింది. దీంట్లో మనం కానిస్టేబుల్ లెవెల్గా చూసుకుంటే ఇందులో చూడండి, సివిల్ ఏఆర్ అండ్ టీఎస్ఎస్పీ, ఎస్ఆర్సిపిఎల్, ఎస్పీఎఫ్, ఫైర్ అండ్ జైల్ వార్డెన్ నీట్గా రాశాను చూడండి. ఈ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయి వీటన్నికి సంబంధించి కానిస్టేబుల్కు ఈ లెవెల్లో ఈ పోస్టులకి 95% అంటే తెలంగాణ, 5% అంటే ఏపీకి సంబంధించి. సో మనకు రిజర్వేషన్ అది ఏపీలో ఎవరున్నా సరే ఓపెన్ కేటగిరీ కిందకి 5%లోకి వస్తారు కాబట్టి. సో ఇక్కడ వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 18 to 29 మధ్యలో ఎవరైతే ఉన్నారో ఒక్కరోజు ఎక్కువ ఉన్నా కానీ ఎలిజిబుల్ అయితే కాదు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే, 18 బిలో ఉన్న ఎలిజిబుల్ కాదు, 29 అబోవ్ ఉన్నా కానీ ఎలిజిబుల్ అయితే కాదు. సో ఈ వీటి మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే 100% ఎలిజిబుల్ అయితే అవుతారు. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ టీఎస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 18 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఏజ్ వచ్చేసరికి మనకి 18 to 34 మధ్యలో ఉంటే మనకు ఈసారి ఎలిజిబుల్ అన్నట్టు. 34 ఉన్నా కానీ ఎలిజిబుల్లే, ఓకేనా, 34 అబోవ్ అయితే దాటకూడదు. అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్ కింద ఎవరైనా ఉన్నారని చూసుకుంటే మాత్రం మనకు ఎవరెవరు వస్తారు, హోమ్ గార్డ్స్ వస్తారు, విడో అండ్ డైవర్స్ కిందికి వస్తారు, ఎక్స్సర్వీస్మెన్ వాళ్ళు వస్తారు, సిపిపి కోటా కూడా వస్తుంది, అండ్ సిజేఐ కోటా కూడా వస్తుంది, ఇట్లా ఎన్సీసీ కోటా కూడా వస్తుంది. సో రకరకాలు ఉన్నాయి. అందులో మెయిన్ అయితే రాశాను, అన్ని డీటెయిల్గా అయితే రాయలేదు. సో అందులో హోంగార్డ్కి సంబంధించి చూసుకుంటే వీళ్ళకు ఎవరైతే హోంగార్డ్ ఉన్నారో వాళ్ళు కానిస్టేబుల్కి సెలెక్ట్ అవ్వడానికి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. సో 18 to 47 మధ్యలో ఉన్న వాళ్ళు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా దాన్ని అప్లై చేసుకోవచ్చు ఈసారి నోటిఫికేషన్ వస్తే. అండ్ విడో అండ్ డైవర్స్ సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో, ఇది గర్ల్స్కి సంబంధించింది. అందులో ఈ ఓపెన్ కేటగిరీ అండ్ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతేనేమో 18 to 42, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం 18 to 47 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అవుతుంది. ఎక్స్సర్వీస్మెన్ ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్ సర్వీస్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇదైతే మైండ్లో పెట్టుకోండి. సో ఎక్స్సర్వీస్మెన్ కూడా ఉన్న వాళ్ళు ఓపెన్ కేటగిరీలేమో 18 to 32 మధ్యలో ఉండాలి. సో ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ 18 to 37. సో 18 అయితే బిలో ఉండదు, 37 అబోవ్ ఉండకూడదు, ఓకేనా. సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇక మోస్ట్ నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎస్ఐకి సంబంధించింది. సో ఎస్ఐ విషయంలో చూసుకుంటే సివిల్ ఎస్ఐ అండ్ ఏఆర్ కానీ, టీఎస్ఎస్పీ కానీ, ఎస్పీఎఫ్ఏ కానీ, ఎస్ఆర్సీపీఎల్ఏ కానీ, ఫైరే కానీ, డిప్యూటీ జైలరే కానీ, సో వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎస్ఐ సంబంధించిన ఏజ్ లిస్టులో చూసుకుంటే మాత్రం 95 కోట కింద మనకు ఓపెన్ కేటగిరీలో 21 నుంచి 32, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఐ పోస్టుకు 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు అయితే ఉండాలి, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు మాత్రం 21 నుంచి 37 అయితే ఉండవలసి అయితే ఉంటుంది, ఓకేనా. సో 5% వాళ్ళది కూడా సేమ్ అండి, 21 నుంచి 32 మధ్యలో అయితే మనకు ఇక్కడ ఎవరైతే ఏపీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్సరిస్మెంట్ కోటా గురించి మాట్లాడుకుంటే మాత్రము, ఎక్సరిస్మెంట్ కోటాలో దీనిలో మనకు ఎక్స్క్లూజివ్ సర్వీస్ గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఇక్కడ కూడా. సో ఇందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళకేమో 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి, లేకుంటే 35 ఇయర్స్ ఉన్నా ఓకే, సో వీళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఎస్ఐ అనమాట. కానీ ఒకటి ఎక్సరిస్మెంట్ వాళ్ళకు సంబంధించి ఒక విషయం అయితే గుర్తుంటుంది, 45 ఇయర్స్ మాత్రము దాటకూడదు, వాళ్ళు జాబ్కి అప్లై చేసేటప్పుడు 45 ఇయర్స్ దాటొద్దు. అందులో కొంచెం వాళ్ళ యొక్క సర్వీస్ను తీసేస్తే మనకి ఈ ఏజ్ మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని లెక్క క్యాల్కులేట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రిపరేషన్ పరంగా ముందుకు వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎక్సరిస్మెంట్ కోటాకి సంబంధించి ఎవరైతే ఉన్నారో 21 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు ఇదంతా కూడా వీళ్ళు ప్రిపరేషన్ పరంగా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఎందుకంటే అప్కమింగ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే వస్తుంది 100%గా. సో నేను దాన్ని ఆల్రెడీ వేకెన్సీస్ మీద కూడా అఫీషియల్గా వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. మీకు నాకు తెలిసి చాలామంది మన అప్డేట్స్ ఎలా వస్తున్నాయని మీరు చూస్తూ ఉంటారు టెలిగ్రామ్లో కూడా. ఇంపార్టెంట్ ఏదైనా నోటిఫికేషన్ వస్తుందంటే మనం డెఫినెట్లీ ముందే దాన్ని ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. అండ్ హోమ్ గార్డ్కి సంబంధించి కూడా మనం అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. సో డీటెయిల్గా అయితే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ మీద కంప్లీట్గా మీకు బుక్స్ మీద కానీ, లేకపోతే వేకెన్సీస్ మీద కానీ, నెక్స్ట్ నోటిఫికేషన్ అప్డేట్ మీద కానీ, లేకపోతే ఇంకా నోటిఫికేషన్ పరంగా ఉన్నటువంటి రకరకాల డౌట్లు ఉంటాయి చాలామందికి. సో వాటి మీద కానీ ఒకవేళ ట్రైనింగ్ అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఇలాంటి రకరకాల డౌట్లు ఉంటాయి. వాటన్నిటిని మేము ఈ యొక్క ఛానల్ నుంచి మీకు అన్నిటి కూడా క్లియర్గా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. డెఫినెట్లీ మీకు ఇది ఖచ్చితంగా అయితే 100% హెల్ప్ అవుతుంది. దెన్ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. మీరు జస్ట్ నిషి ఉన్నాడు మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇన్ఫర్మేషన్ నేనైతే వీడియో రూపంలో మీ ముందుకు అయితే తీసుకొచ్చి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చేస్తాను. దెన్ ఈరోజు రేపు మీకు వెంకట సార్తో కూడా నేను లైవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. డెఫినెట్లీ అది కూడా సక్సెస్ అయితే అవుతుంది. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు టెలిగ్రామ్లో కూడా మీ అప్డేట్స్ కోసం అయితే జాయిన్ అయి ఉండండి. దీని యొక్క హార్డ్ కాపీ మాత్రం నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. దాన్ని మీకు అనాలిసిస్ పరంగా ఉపయోగపడుతుంది, మరొకరు కూడా సజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్.